हाय फ्रेंड्स वेलकम टू तेलुगु टाकीस सिनेमा न्यूज़। फाइनल संक्रांति अयिपोयिंदी, नालुगु पेद्द सिनेमालु रिलीज़ अय्यायि। संक्रांतिकी ए कोडी नंबर 1 लो उंदी, नंबर 2 लो उंदी, 3 लो 4 लो उंदी ओकसारि चूद्दाम। सो संक्रांति फ्लेवर मोत्तं कंप्लीट गा अयिपोयिंदी, कलेक्शन्स रिपोर्ट्स अवన్నీ వచ్చేసాయి। కొన్ని పర్ఫెక్ట్ గా టాక్ కూడా మీకు కూడా తెలిసే ఉంటది, బట్ కొంచెం లోతుగా అనలైజ్ చేస్తే మనం మొత్తం 4 సినిమాలు రిలీజ్ అయినాయి। హనుమాను, గుంటూరు కారం, సైంధవ్, నా సామి రంగా। ఈ నాలుగు సినిమాల రివ్యూలు జెన్యూన్ గా మనం ఆల్రెడీ మన ఛానల్లో చెప్పుకున్నాము। ఇప్పుడు రివ్యూల గురించి ఏం సంబంధం లేదు। ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ పొజిషన్స్ ఏంటని చూసుకుంటే, ఫోర్త్ పొజిషన్ వచ్చేసి విక్టరీ వెంకటేష్ గారి సైంధవ్ మూవీ। సినిమా కంప్లీట్ గా డిజాస్టర్ అయిపోయింది। అసలు ఒక మాట చెప్పాలంటే పండక్కి రిలీజ్ అయ్యే సినిమానే కాదు, పండక్కి ప్రశాంతంగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి పోతారు। బట్ ఈ సినిమా పోతే హాస్పిటల్, కత్తులు, గొడవలు, ఆ సినిమా పోతే లేనిపోని ఇంకా మనం పేషెంట్ అయిపోతాం, ఆ రేంజ్ సినిమా ఇది। సో కమర్షియల్గా డిజాస్టర్ అయింది, కలెక్షన్స్ అయితే కూడా చాలా అంటే చాలా జీరో పొజిషన్। సో ఫైనల్గా ఇట్స్ ఎ క్లియర్లీ డిజాస్టర్। ఫోర్త్ ప్లేస్లో విక్టరీ వెంకటేష్ గారి సైంధవ్ సినిమా। ఇక మనకు 3 సినిమాలు ఉన్నాయి, మూడిట్లో హనుమాన్, గుంటూరు కారం, నా సామి రంగా। మూడో ప్లేసు చాలా ఘోరమైన ప్లేసు, ఘోరమైన సినిమా ఉంటుంది, అదేంటంటే మహేష్ బాబు గారి గుంటూరు కారం థర్డ్ ప్లేస్లో ఉంది। కేవలం పండగ వల్ల, మహేష్ బాబు గారి చరిష్మా వల్ల, కుర్చీ మడత పెట్టే సాంగ్ వల్ల ఈ సినిమాకి డబ్బులు వచ్చాయి। బట్ ఇదర్ ఫ్యాక్టర్స్లో చూసుకుంటే త్రివిక్రమ్ గారు కానీ, తమన్ కానీ కంప్లీట్గా దీనికి న్యాయం చేయలేకపోయారు। వన్ అండ్ ఓన్లీ మహేష్, కుర్చీ సాంగ్, సంక్రాంతి, ఈ మూడే సినిమాని కాపాడాయి। మరీ హై రేంజ్లో కలెక్షన్ రాకపోయినా గుడ్ కలెక్షన్స్ వచ్చాయి, బట్ బ్రేక్ ఈవెన్ కూడా అవ్వలేదు, అయ్యే ఛాన్సెస్ కూడా లేదు। సో ఇట్స్ ఏ క్లియర్లీ ఫ్లాప్ మూవీ। థర్డ్ పొజిషన్లో గుంటూరు కారం ఉంది। ఇక ఉన్నాయి 2 సినిమాలు, హనుమాన్, నా సామి రంగా। నా సామి రంగా సెకండ్ పొజిషన్, ఇట్స్ ఏ క్లియర్లీ సూపర్ హిట్। సంక్రాంతికి ఏవైతే కావాలో, ముగ్గులు, అందాలు, కోళ్ళు, పల్లెటూర్లు, ఆ ఫ్లేవరు మొత్తం ఈ సినిమాలో ఉంది। నాగార్జున కంపల్సరీ సంక్రాంతికి రావాలని 3 మంత్స్ బిఫోర్ సినిమా స్టార్ట్ చేసి కంప్లీట్గా దాన్ని కంప్లీట్ చేసి అనుకున్న టైంకి రిలీజ్ చేసి సంక్రాంతి హిట్ కొట్టాడు అండ్ బ్రేక్ ఈవెన్ అయిపోయింది। లాభాల్లో కూడా ఉన్నారు, ఆల్మోస్ట్ నిన్న నైట్కి 2.5 కోట్ల లాభాల్లో ఉన్నారు, బ్రేక్ ఈవెన్ అయిపోయి సూపర్। అసలు ఒక వర్గం అయితే సూపర్గా ఎంజాయ్ చేశారు, ఒక వర్గం వన్ టైం వాచబుల్ అనిపించింది। నాకైతే గుడ్ వన్ టైం వాచబుల్ సంక్రాంతి ఫ్లేవర్ మూవీ, ఓ తోపు సినిమా అని చెప్పనాలా అని, ఫ్లాప్ అని కాదు, ఇట్స్ ఎ గుడ్ వన్ టైం వాచబుల్। అలా నరేష్ గారు, రాజ్ తరుణ్ గారు, నాగార్జున గారు డాషింగ్ పర్ఫార్మెన్స్, సాంగ్స్ అదంతా సరదాగా వెళ్ళిపోయింది, బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయింది, 2.5 కోట్ల లాభాల్లో ఉన్నారు। ఇట్స్ ఎ క్లియర్లీ హిట్ మూవీ అండ్ నాగార్జున గారు కూడా లాస్ట్ 2-3 ఫ్లాప్స్ రావడం ఇది చాలా బూస్టప్ అతనికి। సో సెకండ్ ప్లేస్ కన్ఫర్మ్। ఇకపోతే హనుమాన్ సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్, 250 కోట్లు వచ్చాయి, 1-2 కూడా కాదు, 30 కోట్లకు సినిమా అమ్మితే 250 కోట్లు వచ్చాయి। అందులో అక్షరాల 100 కోట్లు లాభాలు, బేసిక్గా 100 కోట్లు వచ్చినాయి అంటాం మనం ఏదైనా సినిమాకి హిట్ అయితే, ఇక్కడ లాభాలే 100 కోట్లు ఉంది అంటే 250 కోట్లలో 100 కోట్లు లాభాలంటే కొన్నోళ్ళ పరిస్థితి ఏంది అసలు। ఇయర్ స్టార్టింగ్లోనే జాక్ పాట్ తగిలింది, తెలుగు స్టేట్లోనే కాదు నార్త్ కంప్లీట్ ఇండియా మొత్తం హౌస్ఫుల్ అవుతుంది। సో వాళ్ళకి దేవుడు జై శ్రీరామ్ కాపాడిండు, దీనికి తోడు అయోధ్య టెంపుల్ ఓపెన్ అవ్వడం కూడా బాగా ప్లస్ అయింది, ఆ భూమిలో, ఆ జోష్లో, ఆ ఫ్లేవర్లో ఉంటారు, సో సినిమాకి వెళ్ళిపోతారు। సో సంక్రాంతి విన్నరు హనుమాను, వరల్డ్ వైడ్గా ఓన్లీ నాట్ ఓన్లీ తెలుగు, కంప్లీట్ ఇండియా విన్నర్ హనుమాను, 250 కోట్లు, ఇంకో 50 కోట్లు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి, సో వస్తే హ్యాపీ। సో ఫైనల్గా హనుమాన్ బ్లాక్ బాస్టర్ హిట్, ఫస్ట్ హనుమాన్, సెకండ్ నా సామి రంగా, థర్డ్ గుంటూరు కారం, ఫోర్త్ సైంధవ్। సో 2 సినిమాలు హిట్ అయినాయి, 2 సినిమాలు ఇంటికి వెళ్ళిపోయినాయి। సో అందులో మహేష్ బాబు గారి సినిమా ఉండడం కొంచెం బాధాకరం విషయమైనా ఇక మనం తప్పదు, ఓపెన్గా ఉంటాం, మనం అన్ని సినిమాలకు ఒకటేలాగా ఉంటుంది, తప్పొప్పులు ఎప్పుడు మనం చెప్పాం కాబట్టి। సో జెన్యున్గా ఇది నా ఫార్మట్, నేనైతే నిజంగా యాజ్ ఏ ఫ్యాన్గా మహేష్ బాబు గారి పర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేశాను, అది నా పర్సనల్గా। సో ఫైనల్గా మీరు 4 సినిమాలు చూస్తుంటారు, 4గిట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ పొజిషన్లు ఏవి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈ పొజిషన్లు పక్కన పెడితే మీకు పర్సనల్గా బాగా నచ్చిన సినిమా ఏంటో ఒకసారి పెట్టండి మన కామెంట్ బాక్స్లో। సో నాకైతే మహేష్ బాబు గారి గురించి పక్కన పెడితే నాకు హనుమాన్ బ్లాక్ బస్టర్, సైంధవ్ సెకండ్ ప్లేస్, సారీ సైంధవ్ అంటున్నా, నా సామి రంగా। సో ఇది మన రివ్యూ సంక్రాంతి విన్నర్ सो मीकु ఏమనిపించింది ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి ఛానల్ కూడా 100% సబ్స్క్రైబ్ చేయండి జనరల్ రివ్యూస్ తో మీ ముందుకు వస్తూనే ఉంటాను థాంక్యూ।